గెలిచే సత్తా ఉన్న నాయకులకు ప్రజాభిప్రాయం మేరకు టికెట్లు అందించడం జరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెత్కువరన్ అన్నారు. శుక్రవారం స్థానిక సవితారాన్ హాస్పిటల్లో పట్టణ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టికెట్ ఎవరికి ఇచ్చుకున్నా గెలిపించుకునే బాధ్యత అందరూ తీసుకోవాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వికారాబాద్ పూర్తిగా వెనుకబడిపోయిందని ఆయన గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్లో టీఆర్ఎస్ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. మంత్రి ఎంపీ ఎమ్మెల్యేతో పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉందని టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటే మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేశారు. వార్డుల వారీగా సర్వే ఆధారంగా గెలిచే వారికి టికెట్లు ఇస్తామని, ఏ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చినా స్వాగతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ షెడ్యూల్ మాత్రమే ఖరారైంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ అనేది ఇంకా 4 రోజుల పాటు రాబోతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ వార్డుల పాట రిజర్వేషన్స్ ఎక్కడ కూడా ఇంకా డిక్లేర్ కాలేదు. వార్డ్ వైజ్గా ఎలక్షన్ రిజర్వేషన్స్ డిక్లేర్ అయిన తర్వాత అదేవిధంగా చైర్మన్ కూడా ఎస్సీఆర్ బీసీఆర్ జనరల్ అనేది ఇంకా డిక్లేర్ కాలేదు. ప్రజల పాట కూడా అందరి కూడా చైతన్యం చాలా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి అనేది కూడా ఎదురు చూస్తారు కాబట్టి అయితే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నాయంటే ప్రజల్లో పట పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మొత్తం ప్రభుత్వ పథకాలు అందరినీ కూడా ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కరికి లాభం పొందే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తారు. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఎందుకంటే మున్సిపల్ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా 6 నెలలు ఖాళీ ఉంది కాబట్టి త్వరలో పట ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా చైర్మన్ కౌన్సిలర్స్ వస్తారు. వికారాబాద్ అభివృద్ధి జరుగుతుంది. వికారాబాద్ అభివృద్ధి పథంలో తీసుకోవడానికి చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కానీ వస్తారు. మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు మరి ఈ మున్సిపల్ ఎలక్షన్లో ప్రధానాస్త్రంగా పనిచేస్తాయి. ముఖ్యంగా షాది ముబారక్ కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మణ్ కానివ్వండి, పింఛన్స్ కానివ్వండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటే అనేక పథకాలు ఉన్నాయి. అంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి 80 కాదు 90% అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వికారాబాద్లో కూడా టీఆర్ఎస్ జెండా ఏదైనా రిజర్వేషన్స్ కానివ్వండి ఖచ్చితంగా వికారాబాద్లో కూడా టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. రిజర్వేషన్ రాలేదు సార్, ఇంకా మరి రిజర్వేషన్ రాలేదు. వచ్చిన తర్వాత కూడా 6 రోజుల టైం ఉంది, మరి ప్రచారానికి ఇబ్బంది ఏమి ఆల్రెడీ ప్రచారము ప్రజలకు అవసరం లేదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశ పథకాలే ప్రచారం, ఇక మాకు అవసరం లేదు. ప్రతిపక్షాలకు అవసరం ప్రచారం, ఎందుకంటే ఆల్రెడీ మేము అభివృద్ధి చేసినాము. గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి చేశాడు కాబట్టి ఎలక్షన్స్ 5 రోజులు కానీ 6 రోజులు కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్కి వేయడానికి, ఖచ్చితంగా టీఆర్ఎస్కి వేసేస్తారు. మరి పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, మరి మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, టికెట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉన్నారు? గెలుపు గుర్రాలకు అనేది ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే అందులో ఒకటి పార్టీ కోసం అహర్నిశలు కృషిపడి సమన్వయంతో అందరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళని కూడా కలుపుకొని సమన్వయంతో ఒక కోఆర్డినేషన్తో ముందుకు పోయి ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం పరిచయం విధంగా కష్టపడిన వాళ్ళకు కూడా టికెట్లు ఖచ్చితంగా ఆశించిన వారికి మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. సిట్టింగ్ కౌన్సిలర్లకి ఒకవేళ రిజర్వేషన్ వస్తే మరి వాళ్ళు టికెట్ ఇచ్చే అవకాశం ఉందేమో? సిట్టింగ్ కౌన్సిలర్ ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చేశారు కాబట్టి వాళ్ళకు ఇచ్చేవాళ్ళకంటే అది ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు వారి సర్వే చేపించి ఖచ్చితంగా గెలుపు గుర్రాలు ఎవరు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తారు. సిట్టింగ్ ఎమ్మె కౌన్సిలర్స్ కూడా ఎమ్మెల్యే గారు అదంతా టికెట్ల విషయం గౌరవ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. రిజర్వేషన్ అనుకుంటున్నారు అది స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి మా గతంలో పట వికారాబాద్లో పట ఎస్సీ జనరల్ 2 సార్లు అయింది, బీసీ అయింది, జనరల్ అయిపోయింది. కాబట్టి మరి స్టేట్ వైడ్ పాలసీ ఇప్పుడు కొత్త జిల్లా ఏర్పడ్డది, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, దాని అనుగుణంగా మరి వాళ్ళు ఎలక్షన్ కమిటీ ఏ పాలసీ తీసుకొని చేస్తారో తెలియదు కాబట్టి ఏ పాలసీ వచ్చినా ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో పట ఆయన ఆధ్వర్యంలో పట ఎవరికి టికెట్ తెచ్చినా ఎవరికి ఏం చేసినా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అందరి మూడంగా టీఆర్ఎస్ పార్టీ కండువ భుజం మీద వేసుకొని ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి కౌన్సిల్ను చైర్మన్ గెలిపించుకుంటారు. కొత్త వాళ్ళు వస్తే మరి పాత వాళ్ళ ప్రాధాన్యత ఏ విధంగా అందరూ 100% కోఆర్డినేషన్ తీసుకుంటాం. వాళ్ళు పాత వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా పనిచేస్తారు, కొత్త వాళ్ళు కూడా పనిచేస్తారు. ఇద్దరిని కోఆర్డినేషన్ ఇది సమన్వయం చేసే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకోరు. ఖచ్చితంగా ఎమ్మెల్యే వారికి కూడా ఏదైనా భరోసా ఇస్తాడు ఒకవేళ టికెట్ రాని పక్షంలో కూడా, ఎందుకంటే ఖచ్చితంగా టికెట్ అందరికి వస్తుంది, గెలుపు మాత్రం ఖాయం టీఆర్ఎస్. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎంతో ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మనం గతంలో చూసినాం పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, గత సాధారణ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి
స్థానిక సంస్థలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 32 జిల్లా పరిషత్తులు 32 కి 32 టిఆర్ఎస్ పార్టీ కవసం చేసుకుంది అదే విధంగా హుజూర్నగర్లో జరిగినటువంటి ఎన్నికలు అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గం బలమైన ప్రతిపక్షం అని వాళ్ళు చెప్తా ఉంటారు అయినా అక్కడ ఈటంగా 30ల మెజారిటీ తోని టిఆర్ఎస్ పార్టీ జెండా కవసం చేసుకుంది అంటే విజయంతోనే మేము ఒక ఉత్సాహ ఒక రెట్టింపు ఉత్సాహంతో మేము ఉన్నాము 100% కేసీఆర్ గారి ప్రవేశపెట్టిన పథకాలు అదే విధంగా స్థానికంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ గారు ఇదివరకు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా కార్యక్రమాలు తీసుకుంటారు అది మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి మా నాయకులకు అది ఎంతగానో ఒక బలమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మా లోపల వచ్చే విధంగా సారి ఒక ఒక సంవత్సరం పరిపాలన కొనసాగింది అది ఎలా అంటే ఏ స్కీమ్ కానీ కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ గాని సీఎం రిలీఫ్ ఫండ్ గాని ఎలాంటి చెక్స్ వచ్చినా పార్టీ ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్ వచ్చినా నేరుగా ప్రజలకే ఇంటికి పోయి ఇచ్చేటట్టు కార్యక్రమం తీసుకున్నారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 28 వార్డులలో డోర్ టు డోర్ ప్రజా సమస్యలపై ఆయనే స్వయంగా వెళ్ళి తెలుసుకొని కనుక్కొని వాటి పరిష్కారం అయ్యే విధంగా ఇటంగా ఆయన కృషి చేశారు కాబట్టి మేము ఆత్మవిశ్వాసంతోనే వికారాబాద్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ జెండా ఎగురుతుందనే నమ్మకంతో ఉన్నాం జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా నాయకుల సమన్వయం ఎందుకంటే రిజర్వేషన్స్ ఖరారు కాలేదు వికారాబాద్ మున్సిపాలిటీలో 34 వార్డులు ఉన్నాయి చైర్మన్ రిజర్వేషన్ ఏమైతే అని పక్కకు పెడితే వార్డుల వారీగా మేము ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ జనరల్ కానీ అట్లా 4 రకాలుగా క్యాండిడేట్స్ని డివైడ్ చేసి నాయకుల మధ్య సమన్వయం వచ్చి ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత వర్క్ డివైడ్ చేసి పని విభజన చేసి బూత్ కమిటీలు వేసి ఆ రకంగా సిద్ధం కావాలని ఎవరికి టికెట్ వచ్చినా పార్టీ విజయం కోసమే అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇప్పుడే మేము ప్రమాణం చేయడం జరిగింది పార్టీ టికెట్ ఎవరికిచ్చి ఆదేశించినా రాని వాళ్ళు వాళ్ళని భుజాన్ని ఎత్తుకొని 100కు 100% పనిచేసి వెన్నుపోటు అనేది లేకుండా వారి విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే గారు ఆదేశించారు మేము దాన్ని అనుసరిస్తాం మేము గిట్టంగా దాన్ని పాటిస్తామని తెలియజేస్తాం మరి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఎమ్మెల్యే గారు నిర్ణయించుకున్నారు ప్రణాళిక అంటే వికారాబాద్ సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోను సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే కరపత్రం రూపంలో గతంలో చేసిన కార్యక్రమాలు ఏంది మమ్మల్ని గెలిపిస్తే భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కరపత్రం కానీ మేనిఫెస్టో కానీ అదేవిధంగా శివారెడ్డిపేట దానికి సాగర్ ఏదైతే చెరువు ఉందో దాని పునరుద్ధీకరణకు సంబంధించి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సంబంధించి కొన్ని పార్కులకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోతో మేము ముందుకు వస్తున్నాం అని తెలియజేస్తాం ఈరోజు మా వికారాబాద్ మున్సిపల్ లోపల ముఖ్య కార్యకర్తల సమావేశం జరగడానికి రేపు జరగబోయే వికారాబాద్ మున్సిపాలిటీలో జరగబోయే ఎలక్షన్ లోపల మన టీఆర్ఎస్ జెండా ఎలా ఎగురవేయాలనే దాని సూచనలు సలహాలు వార్డు నుంచి ప్రతి వార్డు నుంచి వాళ్ళ కార్యకర్త నుంచి ప్రతి ఒక్క వాళ్ళ సూచనలు తీసుకోవడం జరిగింది సూచనల మేరకు మేము వాళ్ళు ఏ విధంగా చెప్పారు దాంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేస్తాం మరి ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ దృష్ట్యా మరి కొత్త వాళ్ళు కూడా పాటలకు చేరే అవకాశం ఉంది సార్ మరి కొత్త వాళ్ళు వస్తే మరి పాత వారి పరిస్థితి ఎలా ఉంటుందంట అంటే ఇప్పుడు మేము దాన్ని సర్వే చేసి ఎవరు ఎట్లుంది ఏదున్నా దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తాం మరి ఇప్పుడు రిజర్వేషన్ ఖరారు కలిగారు సార్ మరి రిజర్వేషన్ వచ్చిన తర్వాత 6 రోజుల సమయం ఉంది మరి మరి ప్రచారానికి తక్కువ టైం ఉంది మరి ఎలా ప్రణాళిక వేసినారు అంటే తక్కువ టైం ఉంది కాబట్టి మేము ఇప్పటి నుంచి అందుకే ముందు నుంచే ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళ మా ఎమ్మెల్యే గారు తిరగడం జరిగింది మేము కూడా తిరగడం జరిగింది దాన్ని తొందరలో క్యాండిడేట్ డిక్లేర్ అందరూ సిట్టింగ్ కౌన్సిలర్లకి రిజర్వేషన్ వస్తే మరి వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా మరి అంటే గెలుపు గుర్రాలకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంటే ఇవ్వడం మరి పార్టీలో ముందు నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు మరి మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళు కూడా ఉన్నారు మరి టికెట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది ఎక్కువ దాన్ని మేము సర్వే చేసి ఎట్లా ఉంది ఎవరికి ఎట్లా ఉంది దాన్ని బట్టి మరి ఈరోజు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్ గెలుపు కోసం ఈరోజు మా జరిగిన సమావేశంలో చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది దాంట్లో ఉన్న సూచనలు పాటించి మేము కార్యక్రమాలు చేస్తాం ప్రచారంలో భాగంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ మెత్కు ఆనంద్ గారి ఇంట్లో ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలది ముఖ్య నాయకులది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఎన్నికల్లో అనుసరించే వ్యూహాల పైన గౌరవ ఎమ్మెల్యే గారు వారి యొక్క సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలు గుట్ల ప్రతి వార్డు నుంచి వాళ్ళ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు ఇచ్చి ఎన్నికలకు వ్యూహం ఎలా చేయాలో సిద్ధాలు చేయాలో ఇప్పటి నుంచే నంగరించడం జరిగింది. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులో ఒక్కొక్క వార్డు నుంచి ఆశావాహులు ఎన్నికల్లో 5 నుంచి 10 మంది వరకు ఇట్లా ఆశావాహులు ఉన్నారు. ఇప్పుడు టికెట్లు ఆశిస్తున్నారు. టికెట్లకు విపరీతమైన పోటీ ఉంది. అందుగురించే ఈ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితమే ఈరోజు వార్డులలో టికెట్ల గురించి ఇంత పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో గౌరవ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి అదేవిధంగా కార్యకర్తల యొక్క సహాయ సహకారాలు అందరి కలిసి కట్టుగా అందరి కోఆర్డినేషన్తో ముందుకు సాగుతాము. మున్సిపల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాము. ఒక అపోహ ఉంది, ప్రతిదీ ఇక్కడ కాంగ్రెస్ జెండా, ఇప్పటికీ కాంగ్రెస్ జెండా మున్సిపల్లో అంటే అపోహ ఉంది. ఆ అపోహను ఈసారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క దశ నిర్దేశంలో అదేవిధంగా ఆయన ఈ సంవత్సరంలో వికారాబాద్ గురించి అసెంబ్లీలో కానివ్వండి, మన నియోజకవర్గంలో పోరాటం చేస్తున్నటువంటి తీరును ప్రతి ఒక్కరూ పట్టణంలో కానివ్వండి, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఇక్కడ ఇంతవరకు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ మా వికారాబాద్కు ఇలాంటి ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదు. మన నియోజకవర్గం పైన ఉన్నటువంటి సమస్యల పైన ప్రతి ఒక్క పట్టు ఉన్నది ఆయనకు. అందుగురించే ఈ రాబో మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాము, మున్సిపాలిటీలో గులాబీ జెండాను ఎగరేస్తాను అంటని చెప్పి కోరుకుంటూ, మరి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్త సైనికులు కావాలే, సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు సైనికులు మాదిరిగా పనిచేయాలంటని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మున్సిపల్ మీద జెండా తప్పకుండా ఎగరేయబోతున్నది. ఇక్కడ మా పార్టీలో 1:10 కాంపిటీషన్ ఉన్నది. అక్కడనేమో పిలిచి ఇచ్చిన టికెట్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి నేను అందరితో వికారాబాద్ పబ్లిక్ను కోరేది ఒకటి ఏంటంటే, మనం వికారాబాద్ ఇప్పటికే వెనుకబడ్డాం. ఇప్పుడు అభివృద్ధికి కంకణం కట్టబద్దులై మన శాసనసభలు ముంగులు సాగుతున్నారు. ప్రభుత్వం మనదున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చేదోడు వాదులుగా ఉండి మన శాసనసభ్యులకు కూడా మనం చేదోడు వాదులుగా ఉండి వికారాబాద్ను అభివృద్ధి పరచుకోవాలంటే మనం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి అందరు కలిసికట్టుగా అందరూ గెలిపించి తప్పకుండా వికారాబాద్లో 34 వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు చేయాలని మీ అందరితో కోరుతున్నాను. రెండవది, టికెట్ ఎవరికి వస్తుందని పాయింట్ కాకుండా మేము అందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మాతో పోటీ ఎవరు లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికీ మేమే గెలిచినాం అని అంటున్నారు, తప్పు. వీరవల్లభ గారు, విష్ణువాదం గారు ఉన్నప్పుడు అసలు కాదు పార్టీ పరంగా ఎలక్షన్ అయ్యేది కావు. దేవదాస్ గారు, సంజీవరావు గెలిచినప్పుడు ఇండిపెండెంట్గా గెలిచినారు, పార్టీ పరంగా గెలవారు. ఆ తర్వాత వాళ్ళు పార్టీలో గెలిచినారు, అది వేరే విషయం. రెండవది, జయనరసింహరావు గారు టీడీపీ నుంచి గెలిచారు, పుష్పలత రెడ్డి, సత్యం శెట్టి ఇద్దరే మాత్రం కాంగ్రెస్లో గెలిచారు. మొత్తం అవినీతిమయమైన ప్రపంచంలో అందరూ చూసింది కాబట్టి గత పాలకులను పారదోవాలంటే ఈ తప్పకుండా ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. తద్వారా ప్రభుత్వ పథకాలను కూడా మనం అందించుకోవడానికి అవకాశం ఉంటుంది. వికారాబాద్ ఎన్నో రేట్లుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాను. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు వికారాబాద్ మున్సిపాలిటీలోని 34 వార్డులకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్య కార్యకర్తల మీటింగు జరగడం ఇక్కడ ఈరోజు చేసినాము. అక్కడ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే మన పార్టీ ముందుకు పోతుంది, వికారాబాద్ లోపల టీఆర్ఎస్ జెండా ఏ విధంగా అయితే ఎగురవేయగలుగుతాము, మనం ఎక్కువ సీట్లు సంపాదించాలంటే ఏం చేయాలనేటటువంటి దాని మీద అందరితోటి చర్చించడం జరిగింది. కాబట్టి నేను వికారాబాద్ ప్రాంత వాసులకు కోరేది ఒకటే, ఇప్పటి వరకు వేరే వేరే పార్టీలకు అవకాశాలు ఇచ్చారు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చి దాదాపు 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది, 6వ సంవత్సరంలో పడింది. టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంటు ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అవుతే మన వికారాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి వికారాబాద్ ప్రాంత వాసులందరికీ నేను మనవి చేసేది, ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. మనం ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము అనేటటువంటిది మనము చేసి చూపిస్తామని చెప్పి టీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కోరుతూ ఉన్నాను. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. మనము వికారాబాద్ హైదరాబాద్కి చాలా దగ్గర ఉందని చెప్పి మన అందరికీ తెలుసు, 60-70 కిలోమీటర్ల దూరంలో ఉంది, 1 గంట ప్రయాణం. కానీ ఎంత అభివృద్ధి చెందాలనో అంత అభివృద్ధి చెందలేదు. మన వికారాబాదు పట్టణం కావచ్చు, అట్లాగే వికారాబాదు నియోజకవర్గం కావచ్చు నిర్లక్ష్యానికి గురయ్యింది గత
25-30 సంవత్సరాల నుంచి బాగా నిర్లక్ష్యానికి గురైంది అనేటటువంటిది మనం అందరం కూడా చాలా సందర్భాల్లో చూసినాం. కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేతో పాటు గవర్నమెంట్తో పాటు టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కూడా ఉంటే మనమంతా కలిసికట్టుగా పనిచేసి వికారాబాద్ పట్టణాన్ని డెవలప్ చేయాలనేటటువంటి దాంట్లో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రజలు మా మీద దయ ఉంచి టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే మేమంతా కలిసికట్టుగా పనిచేసి దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. పార్టీలో ముందు నుంచి పనిచేసిన వాళ్ళు మరి మధ్యలో మరి కొత్తగా చేరే టికెట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు ఇందాక మన వాళ్ళు చాలామంది చెప్పినట్లు టీఆర్ఎస్ పార్టీ లోపల ఒక టికెట్కు 10-12 మంది ఆశిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అన్ని వర్గాల నుంచి ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, జనరల్ కావచ్చు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అన్నిట్లో కూడా కాంపిటీషన్ చాలా ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వేరే పార్టీలు చాలామంది ఖాళీ అయిపోయి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినటువంటి సందర్భం చూస్తూ మేము గెలుపే ముఖ్యంగా గెలిపే ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నాం. పార్టీలో ఉన్నటువంటి ముందు వాళ్ళైనా ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళైనా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన వాళ్ళే. కాకపోతే మేము అన్నీ చూసి ఎవరైతే గెలుస్తారో ఈ వార్డులో ఎవరైతే ఏ సామాజిక వర్గం నుంచి ఎవరు భాగంగా ఉన్నారో ప్రజలకు ఎవరి మీద మంచి అభిప్రాయం ఉంది ఎవరైతే మనం ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండా ఆ వార్డులో ఎగురవేస్తాం అనేటటువంటిది ప్రామాణికంగా తీసుకుంటున్నాము. ఎప్పుడైతే ఒకవేళ పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఇద్దరు సమానంగా ఉండి అన్ని రకాల సమానంగా ఉంటే ఖచ్చితంగా పాత వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తాం. పాత వాళ్ళకు ఎక్కడ కూడా ప్రాధాన్యత తగ్గించేటటువంటి అవకాశమే లేదు. కాకపోతే గెలుపు ముఖ్యము కాబట్టి ఎవరైతే గెలుస్తారు అనేటటువంటిది ఖచ్చితంగా ఆలోచించి దాని విధంగా టికెట్ ఇవ్వాలని చెప్తున్నాం. సిట్టింగ్ కౌన్సిలర్లకి ఒకవేళ రిజర్వేషన్ వస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా సార్? మనం నేను అది చెప్తున్నా కదా, వీళ్లకు ఇస్తాము వాళ్లకు ఇవ్వము అనేటటువంటి కాదు. మేము చేపిస్తున్నటువంటి సర్వేలో కానీ మేము తీసుకున్నటువంటి అందరి అభిప్రాయ సేకరణలో ఎవరికి మంచిగా వస్తే వాళ్ళని క్యాండిడేట్గా డిక్లేర్ చేయడానికి మేము ఆలోచన చేస్తాం. థ్యాంక్ యూ. అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.